కాంగ్రెస్ ని రీజువనేట్ చేసేందుకు, పునరుద్ధరించేందుకు పోయినటువంటి ప్రతిభను మళ్ళీ ప్రభావాన్ని ప్రభను ప్రాభవాన్ని ప్రభావాన్ని మళ్ళీ తీసుకొచ్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఇప్పటికీ కూడా సీనియర్ల నుంచి రావలసిన రీతిలో సహకారం రావడం లేదు. అయినప్పటికీ ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఒక ఊపు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న గజ్వేల్లో పెద్ద సభను నిర్వహించారు. గజ్వేల్ సభకు బీజేపీ సభకి పోలిక కూడా పెట్టి చూడటం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఒక కథనాన్ని తీసుకుని రాగలిగారు. మొన్నటి వరకు వాళ్ళు కేటీఆర్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన అతన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. వన్, రెండవది కవిత ఆస్తులపైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఆమెకి 2014 నుంచి ఆ తరువాత ఎంత ఆస్తులు పోగయ్యాయి దానికి సంబంధించిన వివరాలను ఇచ్చి ఈడీని దర్యాప్తు చేయాలని చెప్పి ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్కి ఇవ్వడం జరిగింది. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ని టార్గెట్ చేయడం అంటే కేటీఆర్ని టార్గెట్ చేయడము. కాబట్టి కేటీఆర్ని టార్గెట్ చేసే ఒక ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అయితే రేవంత్కి ఇంకా కూడాను తన పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల మద్దతు రావాలి. ఎందుకంటే అది రాకపోయినట్లయితే ఆయన పూర్తి గట్టి విజయాన్ని సాధించలేదు. రేవంత్కి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎంత బలహీనమైనప్పటికీ ఈ రోజున ఓట్ల పర్సంటేజ్ ప్రకారంగా 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంది, బీజేపీ 3వ స్థానంలో ఉంది. సో 2వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి, ఆ తర్వాత మిగతా ఎలక్షన్స్ జరిగినాయి, వాటన్నిట్లలో కూడా 2వ స్థానంలో కాంగ్రెసే ఉంది. కాబట్టి న్యాచురల్ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే లాభం ఉంటుందని రేవంత్ భావిస్తున్నారు. కాబట్టి పార్టీని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి కూడా ఒక పాదయాత్రను స్వీకరించి ఆయన ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. అంతకుముందు ఆయన ఇష్యూస్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇష్యూస్లో భాగంగానే కేటీఆర్ పైన అటాక్, ఆ తర్వాత కవిత పైన ప్రస్తుతం ప్రారంభమైన అటాక్, కేసీఆర్ ఫ్యామిలీ మీద అటాక్ చేసినట్లయితే కుంభస్థలం మీద కొట్టినట్టు అవుతుందన్నది రేవంత్ ఆలోచనలాగా కనిపిస్తోంది. అయితే ఆయన ఇప్పటికీ కూడాను ఒక్కసారి రేవంత్ని కనుక పరిశీలిస్తే ఒక పెద్ద వీక్నెస్ కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఇసుకలో పిట్టగోళ్ళు కట్టుకుని ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత ఏం చేస్తారు, చక్కగా ఇటుకల ఇది తయారు చేసుకున్న తర్వాత కాలుతో తొక్కేసుకుంటారు ఒకళ్ళకొని. ఈ నేచర్ కనిపిస్తుంది. నిజానికి తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో స్టీఫెన్సన్ దగ్గర డబ్బులు ఇస్తూ పట్టుబట్టడం ఒకటైతే తన రానున్న రోజుల వ్యూహాన్ని మొత్తము ఒక థర్డ్ పార్టీ పర్సన్ దగ్గర బట్టబయలు చేశారు. ఆ వీడియో ఆడియో కనుక మీరు వింటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఇటువంటి జడ్జ్మెంట్ ఎర్రర్స్ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి శశి థరూర్ వంటి సీనియర్ పార్టీ నాయకుని గాడిద అన్నారు. ఇది చాలా అవమానకరమైనటువంటిది. ఒకటి, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేయకూడని కామెంట్, సభ్య సమాజంలో ఉన్న వాళ్ళు కూడా చేయకూడని కామెంట్, శత్రువును కూడా భాషలో మాట్లాడకూడదు. ఇది మొట్టమొదటి విషయం. తమ పార్టీకి చెందిన వ్యక్తి గురించి ఈ రకమైన కామెంట్లు చేయటం, ఇది ఇంకా భయంకరమైనది. భారతీయ జనతా పార్టీలో కూడా ఈ సమస్య వచ్చింది. భారతీయ జనతా పార్టీలో కూడాను కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు 2014 to 2019 మధ్యలో పొగుడుతూ వచ్చారు కేసీఆర్ని. వాళ్ళు పొగడకపోయినా పత్రికల్లో వీళ్ళు మేనేజ్ చేయించుకుని వార్త వేయించారు. వాళ్ళు ఖండన ఇచ్చినా కూడా అది పత్రికల్లో ఏదో ఒక కొసలో వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. వైఎస్ఆర్ ఉన్నటువంటి సమయంలో కూడాను చాలామందికి గుర్తుండే ఉంటుంది, జయరాం రమేష్ చంద్రబాబు పరిపాలనను అభినందించారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమన్నారు, మా జయరాం రమేష్ గారి దగ్గర పూర్తి సమాచారం లేదు కాబట్టి అలా కామెంట్ చేశారు, వారికి పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాము అన్నారు. రేవంత్ రెడ్డి అన్పార్లమెంటరీ వర్డ్, తన పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడరు, ప్రజల్లో కొంత కరిస్మా ఉన్నటువంటి సీనియర్ లీడర్ విషయంలో ఉపయోగించాడు. తరువాత ఆయన క్షమాపణలు చెప్తూ ఉండవచ్చుగాక, ఇంకొకటి ఇంకొకటి జరిగి ఉండవచ్చుగాక, కానీ డ్యామేజ్ అయితే జరిగిపోయింది. కాబట్టి రేవంత్లో ఉన్నటువంటి ఈ స్ట్రీక్ ఏదైతే ఉందో, పిచ్చుకగూడు కట్టి కాలుతో తన్నేసేటటువంటి నేచరు రానున్న రోజుల్లో ఏమవుతుందన్నది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సడన్గా తప్పిదాలు చేసేటటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.
ఇది గమనించవలసినటువంటి విషయం. వైఎస్ఆర్లో కనిపించినటువంటి మెచ్యూరిటీని ప్రదర్శించవలసినటువంటి అవసరం ఆయనకుంది. అది చేయనట్లయితే కొద్ది కాలంలోనే ఆయన పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది, హైకమాండ్ అతన్ని చెయ్యి వదిలేసే అవకాశం ఉంది, మూడవది ప్రజల పర్సెప్షన్లో కూడా నాన్ సీరియస్ పొలిటీషియన్గా ఆయన మిగిలిపోతుంది.